हाय फ्रेंड्स, वेलकम टू धनु किचन। अंदर एला बागुन्नारा? नेनैते बागुन्नानु। ई रोजु स्पेशल रेसिपी वच्चेसी दोसकाय पच्चडी। ई दोसकाय पच्चडी टेस्टीगा एला तयार चेयालनेदी इप्पुडु चूद्दामु। मुंदुगा अयिते कावाल्सिन पदार्थालु ओक आनियन, ओक निम्मकाय, ओक दोसकाय, 1 टेबल स्पून धनियालु, 1/2 टेबल स्पून जीलकर्र, 1/2 कप दाका वेरुशनगलु, 1 कप दाका इला పచ్చిమిరపకాయలు వాష్ చేసి తించిపెట్టుకోండి। ముందుగా అయితే మనం దోసకాయ తీసుకొని వాష్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి। తర్వాత దాని పైదంతా తీసేసి స్మాల్ పీసెస్ గా కట్ చేసి పెట్టుకోండి। స్మాల్ పీసెస్ గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి। తర్వాత స్టవ్ ఆన్ చేసి pan పెట్టుకొని హీట్ అయ్యాక 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని, ఆయిల్ కూడా హీట్ అయ్యాక 1/2 కప్ దాకా వేరుశనగలు వేసుకొని బాగా వేయించుకోండి। ఈ వేగాక ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి। మళ్ళీ అదే pan స్టవ్ మీద పెట్టుకొని 1 కప్ దాకా పచ్చిమిరపకాయలు తించి వేసుకోండి। ఇవి కూడా బాగా వేయించుకోండి। ఈ వేగాక 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోండి। ఇవంతా వేయించేసుకున్న తర్వాత ఒక బౌల్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి। తర్వాత మళ్ళీ అదే pan లోకి 1 టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని స్మాల్ పీసెస్ గా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ వేసుకొని మూత పెట్టేసి 5 మినిట్స్ దాకా వేగనివ్వండి। 5 మినిట్స్ తర్వాత బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి। తర్వాత మీరు మిక్సీ అయినా పట్టుకోవచ్చు లేదా దంచుకోవచ్చు। వేరుశనగలు, కొంచెం ఉప్పు అండ్ అలాగే మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా దంచుకోండి। ఇదంతా కూడా బాగా దంచుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న దోసకాయ పీసెస్ ని వేసుకొని బాగా దంచుకోండి। ఇలా బాగా దంచుకున్న తర్వాత ఒక ఆనియన్ ని తీసుకొని దాని పైదంతా తీసేసి వేసుకొని బాగా దంచుకోండి। తర్వాత ఒక నిమ్మకాయని కట్ చేసి నిమ్మ రసాన్ని దాంట్లో వేయండి। తర్వాత బాగా దంచుకొని ఒక బౌల్ లోకి తీసుకొని పెట్టుకోండి। తర్వాత స్టవ్ ఆన్ చేసి pan పెట్టుకొని హీట్ అయ్యాక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 ఎండు మిరపకాయలు దించి వేసుకోండి। తర్వాత 2 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు వేసుకోండి, అంటే పప్పు దినుసులు వేసుకోండి। తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు, కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి। తర్వాత మనం చేసి పెట్టుకున్న పచ్చడిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి। ఇదంతా కూడా మిక్స్ చేసుకొని ఒక బౌల్ లోకి తీసుకోండి। అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా చేసుకునే దోసకాయ పచ్చడి రెడీ। మీకు ఈ వీడియో గా నచ్చినట్లయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్। థాంక్యూ ఫర్ వాచింగ్।